हाय अंडी, वेलकम टू ऊर्मिलास गार्डनिंग एंड कुकिंग। ई रोज मनम चेसुकुने रेसिपी वच्चेसी मुनक्काड पप्पुचारु। ई मुनक्काड पप्पुचारुनी चाला अंटे चाला टेस्टीगा चाला तक्कुव टाइम लो कूडा చేసుకునే పద్ధతి ఎట్లాగా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇంకా స్టార్ట్ చేసేసుకుందాము మునక్కాయ పప్పుచారుని. ఈ మునక్కాయ పప్పుచారు చేసుకోవడానికి ముందుగా కందిపప్పు అండి మనకు కావాల్సినంత, అలాగే రెండు మునక్కాయలను ముక్కలుగా కట్ చేసుకోండి, మూడు టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, ఓ మూడు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పొడవాటి ముక్కలుగా కోసుకోండి, ఐదు ఆరు బెండకాయలని అంగుళం సైజులో కోసి రెడీ చేసుకోండి. తాలింపు కోసము పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ముందుగా కందిపప్పును కుక్కర్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానపెట్టుకుందామండి. ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కడిగి నానపెట్టుకోండి. ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కందిపప్పు నానితే గనక త్వరగా మనకు ఉడుకుతుందండి, అందుకోసం చెప్పాను నేను. ఈలోపు మనం చింతపండు నానపెట్టుకుందాము. ఇదే గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానపెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ పప్పులో మూడు పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్నర కారం, ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలతిప్పండి. ఇక మనం మూడు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని పప్పును ఉడికించుకుందాము. చూడండి, పప్పు మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ కళ్ళుప్పు వేసుకొని వెనుక్కుందాము. పప్పు గుత్తితో రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకుంటున్నాను. పప్పు మెత్తగా వెనుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని రసం తీసుకొని పోసుకుందాం. పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి, నాకైతే సరిపోయింది. ఇక వేరొక గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. హీట్ అయిన ఆయిల్లో ముందుగా ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. అవి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు పోపు దినుసులు వేసుకుందాము, మూడు ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దండి, ఇలాగ పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పప్పుచారులో కొంచెం మరుగుతాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు. ఇక మునక్కాడ ముక్కలు వేసుకుందాం, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. పప్పుచారులో బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి పప్పుచారు. పోపులో బెండకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు ఒక నిమిషం పాటు మగ్గబెట్టుకుందామండి. ఎందుకంటే నేను పప్పు ఉడికించేటప్పుడు మునక్కాడ ముక్కలు వేస్తే గనక మనకి మెత్తగా అయిపోతాయి, పోపులు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపడా ఉడుకుతాయి. ఇక ఇప్పుడు ఈ పోపులో పప్పుచారు పోసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించుకుందామండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వటం మర్చిపోమాకండి. పప్పుచారు మనకి ఇక మరిగిపోయినాయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి మునక్కాడ పప్పుచారు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఓకే, బాయ్ అండి.